నీ పరిస్థితులు ఆలోచించకుండా నా ఇంటల్లుడు కావాలని ప్రయత్నించినందుకు నేను ఇచ్చే కట్నం ఇదే. ఒంటి మీద దెబ్బలకే మనసులోని ప్రేమ చచ్చిపోతే అది ప్రేమే కాదు భాస్కరరావు గారు. లక్షల లక్షల డబ్బుకే లొంగిన వాణ్ణి. ఈ దెబ్బలకు లొంగి మీ జైలు వదిలేస్తారని మాత్రం అనుకోకండి. ఇప్పుడు అవకాశం మీది కాబట్టి నన్ను కొట్టారు. కానీ ఉయ్యాల ఎంత ముందుకెళ్తుందో అంతా వెనక్కి వస్తుంది. ఏదో ఒక రోజు ఈ బెల్ట్ నా చేతికి రాకపోదు అప్పుడు మన అకౌంట్ వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రామిస్ చేసి మరీ వెళ్తున్నాను. వీడికిన వడ్డీ చెకండి ఇచ్చి వదిలేస్తే లాభం లేదు. వీడి కూతురికి మొగడే కాదు మనకి ఎముడవుతాడు. వీడిని ఏదో ఒకటి వెంటనే చేసేయాలి. యాడమ్స్ సార్ దండ ఖర్చు. ఇక్కడ ఉన్నా ఇప్పుడు వస్తాను. అక్కడే ఉంచండి. నేను వచ్చి వాడిని మట్టి చేస్తాను. ఇప్పుడే వస్తున్నా. కాపలకొండా అయ్యా నువ్వు జైను జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాలి. ఏ కారణం చేతనైనా కాలు బయట పెట్టిందా నీ ఫోటోకి దండయించా. చిత్రం అలా చూస్తున్నావు. పాపం ఈ రాజాగారి సేవాన్ని పూడ్చి పెడదామని వస్తే
ఇంకా బ్రతుకునాడేమట అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఒట్టే వాగేవంటే నా ఫోటోకి దండ వేయించేస్తానంటావు. నన్ను చంపడానికి నువ్వు ఉసుకొలిపిన ఊర కుక్క నీకు సహాయం వస్తాయనుకున్నావా? గబ్బిలల్లా ఎలా వేలాడుతున్నాయో అలా చూడు. నా పథకం తలకిందురైనప్పుడు నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకో. దేవుణ్ణి తలుచుకోవలసింది నువ్వురా. నీ పిస్టల్లో ఉండేది 6 గుండెలే, కానీ గుండెలున్న మనుషులు నా వెనకాల ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూడు. నీకేదైనా ప్రమాదం వస్తే నీకు కిరాయి రౌడీలు తప్ప వేరే దిక్కు లేదు. వీళ్ళంతా నా ఆత్మీయులు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, పగబడితే ప్రాణం తీస్తారు. మా కష్ట జీవులం కళ్ళెర్ర చేసినప్పుడు నీ ఆస్తి గాని నీ ఆయుధాలు గాని ఎందుకు పరిగ్రహం తెలుసుకో. ఇప్పటికైనా మామగారిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావో మా చేతుల్లో చస్తావో ఇంటికెళ్ళి తిరిగి ఆలోచించుకో. వెళ్ళు.